లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల సీఐ వెంకట నర్సయ్య అన్నారు. ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ కొనసాగుతున్నందున అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావద్దని, కూరగాయలు మందుల కోసం మాత్రమే ఇంటికి ఒకరు చొప్పున బయటకు రావాలని, గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ఇద్దరు అనవసరంగా తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల నుంచి నెక్స్ట్ 6 గంటల వరకు కర్ఫ్యూ విధించబడింది. ఎమర్జెన్సీలో హాస్పిటల్స్కు వెళ్ళడము తప్ప వేరే వారిని అనుమతించడం జరగదు. అది కూడా వాళ్ళందరినీ కూడా మా సిరిసిల్ల పట్టణంలో దాదాపు మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం టెంపుల్స్లో ఎలాంటివి కూడా చేయకూడదు. ఒక పూజా కార్యక్రమాలు మాత్రం నిత్య పూజలు అయ్యవార్లు, తర్వాత మౌజన్స్ మౌలానాస్ ఫాస్టర్స్ మాత్రమే చేసుకోవాలి. అది రేపు శ్రీరామనవమి సందర్భంగా కూడా అన్ని దేవాలయాల్లో దయచేసి అయ్యవార్లు ఒక జంట పూజా కార్యక్రమంలో అది రెగ్యులర్గా జరిగే టెంపుల్లో మాత్రమే చేసుకోవాలి. ప్రజలు కానీ ఇంకెవరు కానీ అక్కడ రావడానికి అనుమతులు లేవు. దయచేసి రామాలయాల దగ్గరికి కూడా ఎవరు ఎక్కువగా విజిట్ చేయొద్దు. ఒక అయ్యవార్లకు ఒక జంట కోసమే పూజ అది సీతారామ కళ్యాణం అందించడానికి అనుమతుంది కాబట్టి ఈ విషయాలను గమనించి మాకు సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్ విదేశాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కొత్తగా మన పట్టణంలోకి ప్రవేశిస్తే వారి యొక్క సమాచారాన్ని పోలీస్ శాఖకు కానీ డయల్ 100 కానీ ఇలాంటి అదేవిధంగా మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. దయచేసి ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించి ఎక్కడికి వెళ్ళినా కానీ డిస్టెన్స్ పాటించాలి, 2 మీటర్ డిస్టెన్స్. అదేవిధంగా ముఖాలకు మాస్కులు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆర్మీ నవర్కోపాలి వారి యొక్క చేతులను శానిటైజర్స్తో కానీ వీళ్ళతోటి శుభ్రం చేసుకోవాలి. పిల్లలు ఇంట్లో కూడా అందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ మనం ఈ డిస్టెన్స్ మెయింటైన్ నీట్నెస్ చేయడం అనేది ఈ శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇట్లా చేస్తే మన ఇప్పటి వరకు అందరూ ప్రజలు సహకరించడం వల్ల అందరూ దీని గురించి మన సిరిసిల్ల పట్టణంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అది మనకు పాజిటివ్ కేసు. మనందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా కొంచెం పిల్లలు చిన్న చిన్న పిల్లలు గల్లీలలో తిరుగుతుందని చెప్పేసి సమాచారం వస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోకూడదు. తల్లిదండ్రులు వార్డ్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి, అందరూ కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. పోలీస్ శాఖతో పాటు ప్రజలందరికీ కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఎక్కడిదక్కడ కట్టడి చేస్తేనే ఇది నిర్మానుష్యంగా తొందరగా మనం కంట్రోల్ అవుతుందని చెప్పేసి.